నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు కంటికి ఎంతో మేలు చేసే పొనగంటి ఆకుకూరతో తాలింపు ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇది పొనగంటి ఆకుకూర అండి, 2 కట్టలు. ముందుగా 3 సార్లు సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసి డ్రైన్ చేసి పెట్టుకోవాలి. అలాగే పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇది పోపుకు. అలాగే పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు, ఆవాలు, పుట్నాల పప్పు 1 టేబుల్స్పూను, 8 ఎండుమిరపకాయలు, 1 పెద్ద వెల్లుల్లిపాయని ఇలా పొట్టు తీయకుండా పెట్టుకోవాలి. ఇది మనము పౌడర్ చేసుకుంటాము. ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు మనం తీసుకున్న ఎండుమిరపకాయలని ఇలా తుంచి మనము ఫ్రై చేసేసుకుందాము. అంటే ఎండుమిర్చిని ఇలా వేయించి పొడి చేసుకొని వేసుకుంటే మనకు తాలింపు మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఘాటు రాకుండా మనము ఇందులో కొద్దిగా కల్లుప్పును వేసుకుందామండి. ఈ ఎండుమిర్చిని మనము ఫ్రై చేసుకుందాము దోరగా. ఓకే, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పుట్నాల పప్పుని ఇందులో వేసేద్దాము. పుట్నాల పప్పుని ఫ్రై చేయకూడదు, ఆ వేడికి సరిపోతుంది. ఇప్పుడు ఇవి మనము పక్కన తీసి పెట్టుకొని మిక్సీ వేసేసుకొని వెల్లుల్లిపాయ వేసుకొని కచ్చాపచ్చగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము తాలింపుకి పోపు వేసుకుందాము. ఓకే అండి, మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కనిద్దాం. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న ఈ పోపు దినుసులు వేసుకుందాము. కొద్దిగా మినప్పప్పుని, శనగపప్పుని ఎక్కువ వేసుకుంటే మనకు బాగుంటుంది. మధ్య మధ్యలో తినేటప్పుడు పంటికి తగులుతూ ఇవి కొద్దిసేపు మనము ఫ్రై చేసేసుకుందాము. అలాగే ఎండుమిరపకాయని తుంచి వేసేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. వీటిని కొద్దిసేపు మనము ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత మనము ఇందులో ఈ పొనగంటి ఆకుకూరను కూడా వేసేసుకుందాము. ఈ ఆకు ఫ్రై అయ్యే లోపల ఆనియన్స్ కూడా వేగిపోతాయి. ఓకే అండి, ఇప్పుడు ఈ ఆకుకూరని ఇలా అంతా వేసేసిన తర్వాత ఇలా బ్రష్ చేసుకుంటే మనకు ఈ ఆకుకూరలో ఉన్న వాటరు ఆ పోపుకు తగిలి పోపు మాడిపోకుండా ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఆకు అంతా అణిగిపోతుందండి. ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇది కాడలు లేత వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ ఆకునంతా కూడా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము. ఈ ఆకుకూర చాలా మంచిదండి. పొనగంటి కూరని పోయిన కంటి కూర అంటారంటే, పోయిన కంటి చూపును కూడా తిరిగి తెప్పిస్తుందంటండి. ఈ ఆకుకూర అంత మంచిదంటండి మనకు. ఈ ఆకుకూర అన్ని ఆకుకూరల కంటే కూడా ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పసుపు వేసుకుందామండి. 1 పావు టీ స్పూను పసుపు, అలాగే
రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాము. ఆల్రెడీ మనము ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పును వేసుకున్నాము కాబట్టి ఆకుకూరలకి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఆల్రెడీ ఆకుకూరల్లో సాల్ట్ ఉంటుంది, కొద్దిగా వేసాను. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మనము మిక్స్ చేసేసుకుందాము. ఆయిల్ కూడా చాలా తక్కువగా వేసుకోవాలి, ఆకుకూరకి ఎక్కువ పట్టదు. మళ్ళీ ఆయిల్ ఎక్కువైపోతే మెత్తగా అయిపోతుంది ఆకుకూర ముద్ద ముద్దగా. ఓకే అండి, ఈ ఆకు బాగా మనకు ఉడికేలోపు, ఇందులో ఏం వాటర్ అవసరం లేదండి, మనము వాష్ చేస్తాం కాబట్టి అందులో వాటర్ ఉంటుంది, ఆ వాటర్తోనే ఆకు ఉడికిపోతుంది, త్వరగా కుక్ అయిపోతుందండి ఆకు ఇది. ఇప్పుడు మనము ఇది ఆకు ఫ్రై అయ్యే లోపల మనము పప్పుల పొడిని మిక్సీ వేసేసుకుందామండి. ఈ విధంగా నేను మిక్సీ గిన్నెలోకి వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని పుట్నాల పప్పుని వేసేసుకున్నాను. ఇవి ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసేసుకొని మనము కచ్చాపచ్చాగా పౌడర్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా కచ్చాపచ్చాగా వేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయను కూడా ఇలా కొద్దిగా క్రష్ చేసి వేసేసుకుందాము. ఇది ఒక్కసారి తిప్పుకుందామండి. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఈ విధంగా మనము పప్పుల పొడిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, చూద్దాము. ఆకు ఉడికిపోయింది చూడండి, ఆకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము 1/4 టీ స్పూను ధనియాల పొడి వేసుకుందామండి. వేయించిన ధనియాల పొడి మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే మనం చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడిని కూడా వేసేసుకుందాము. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేయాలండి, ఎందుకంటే ఈ పుట్నాల పప్పు మరీ ఎక్కువ వేగితే స్మెల్లు మారిపోతుంది. ఈ వేడికి సరిపోతుంది ఈ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము అంతా మిక్స్ చేసేసుకుందాము. ఇంకేం చిల్లీ పౌడర్ అవసరం లేదండి, మనము ఎండుమిర్చి వేసేసాము సరిపోతుంది. ఇది ఇలాగే రైస్లో కూడా కలుపుకొని తినేయచ్చు. అలాగే పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో ఆకుకూరలు తినని వాళ్లకు ఈ ఇలాంటి రెసిపీస్ని కూడా కలిపించేసేస్తే హ్యాపీగా తినేస్తారు. సో ఇదంతా మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఓకే అండి, పొనగంటి ఆకుకూర తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనము డిష్ అవుట్ చేసేసుకుందాము. చూడండి, పొడి పొడిగా వచ్చింది ఆకుకూర, అలాగే కూడా బాగా ఉడికిపోయింది. ఓకే అండి, పొనగంటి కూర తాలింపు రెడీ అయిపోయింది. కంటికి ఎంతో మేలు చేస్తుంది, మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది రాగి సంగటితో పచ్చడి కాంబినేషన్తో చాలా బాగుంటుందండి ఈ తాలింపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక పంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.